డాడ్ అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, పేషెంట్కి సీరియస్గా ఉందంట, మీరు తినేసేయండి. అరే అరే ఆగరా, కనీసం ఈ హారతైనా తీసుకుని వెళ్ళరా. అమ్మా గాలి కారిపోయి ఉంటుంది, దీనికి ఎంత టెన్షన్ పడతా ఇలా? నాకు టైం లేదు, నేను వస్తాను. అరే సిద్ధు ఆగరా. రే సిద్ధు ఆగు. అచ్చా ఈ టైర్ ఈ టైంలోనే పంచర్ అవ్వాలా? ఏమైంది? టైర్ పంచరైంది డాడ్. ఓ ఇదిగో బయట నా కారు ఉంది, తీసుకెళ్ళు. థ్యాంక్స్ డాడ్. జాగ్రత్త నాన్న. ఓకే మామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. మమ్మీ లక్ష్మీ ఆంటీ బిజీగా ఉండటం వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. అసలే మీకు సాలరీస్ ఇవ్వాల్సిన టైం కదా, అకౌంట్ ఫైల్స్ అన్ని తెప్పించారు కదా? తెప్పించాను మేడం. ఓకే పదండి. రండి మేడం. బాయ్. సార్. మేడం మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. మేడం జ్యూస్. థ్యాంక్ యూ. మేడం ఇవే మేడం మా ఫైల్స్. ఓకే. మేడం పెన్. ఈ అకౌంట్స్ అన్ని ఎవరు చూసుకుంటున్నారు? ఒకసారి రమ్మని చెప్పండి. మేడం అది నందిని అనే అమ్మాయి ఈ అకౌంట్స్ అన్ని చూసుకుంటుంది, కానీ ఇప్పుడు తన పెళ్లి ఫిక్స్ అయింది, అందుకే లీవ్ పెట్టింది. ఈ అకౌంట్స్ అన్ని క్లియర్ అయితేనే కదా మనం ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇచ్చేది, లేదంటే సాలరీస్ ఇవ్వడం లేట్ అవుతుంది కదా. ఓ పని చేయండి, తన ఇంటికి కార్ పంపించి రమ్మని చెప్పండి. ఓ గంట ఉండి అకౌంట్స్ అన్ని క్లియర్ అయ్యాక వెళ్ళిపోతుంది. అలాగే మేడం. తల్లి, నీ రూపాన్ని తలుచుకుంటూ నీ జ్ఞాపకాల్లో బతకాల్సి వస్తుంది. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావురా? నిన్ను నేనెప్పుడు చూస్తానురా? ఈ తల్లి మనసు తట్టుకోలేకపోతుంది. నువ్వెక్కడున్నా త్వరగా వచ్చే బంగారం. పేషెంట్స్ ఎక్కడ? ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నారు సార్. పద Thank you.
విజికీస్ ఎక్కడున్నాయి? మీ దగ్గరే ఉంటాయి కదా సార్. ఓ మర్చిపోయాను, నేను వెంటనే వెళ్ళి కావాల్సిన ఇంజక్షన్స్ తీసుకొస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఐ లవ్ యూ సిద్ధు, గుడ్ డే.
డాక్టర్ ఏమైంది డాక్టర్ ఏం అర్థం కావట్లేదు నందిని లిఫ్ట్ చేయట్లేదు నందిని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అడగకుండా కారు పంపిస్తే అసలు నందిని ఇంట్లో ఉందో లేదో మేడం గారికి ఏం చెప్పాలి మేనేజర్ గారేంటి ఎన్నిసార్లు ఫోన్ చేశారు హలో నందిని ఏంటి మేనేజర్ గారు చాలాసార్లు ఫోన్ చేస్తున్నట్టున్నారు అవును నందిని పూజ చేస్తున్నాను అందుకే సైలెంట్ లో పెట్టాను చెప్పండి విషయం ఏంటి ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు ఇంట్లోనే ఉన్నాను ఎందుకు మన రోజీ మేడం గారు లక్ష్మీ మేడం గారు బిజీగా ఉండటం వల్ల ఆఫీస్ కి భార్గవి మేడం గారు వచ్చారు అమ్మొచ్చిందా హలో హలో ఏమలేదు నందిని ఇప్పుడు ఆవిడ మన గెస్ట్ హౌస్ లో ఉన్నారు ఒకసారి భార్గవి మేడం గారు నిన్ను చూడాలంటున్నారు నన్ను చూడాలనుకుంటుందా అకౌంట్స్ కి సంబంధించి నీతో ఏదో మాట్లాడాలంటున్నారు హలో నందిని ఏంటమ్మా ఏం మాట్లాడలేదు సారీ మేనేజర్ గారు నేను పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నానండి ఇప్పుడు రావడం నాకు కుదరదు మేడం గారికి నేను అదే చెప్పాను నందిని కానీ ఎంప్లాయీ శాలరీకి సంబంధించిన అకౌంట్స్ అంట అవి క్లారిఫై అయితే గానే శాలరీలు రావంట నేను వెళ్తే అమ్మకి దొరికిపోతాను హలో సార్ ఏం లేదు నందిని ఆఫీస్ గారు పంపిస్తున్నాను ఓ గంట అలా వచ్చి మేడం గారితో మాట్లాడి ఇలా వెళ్ళిపో చాలు ఓకే విజయ్
నీకోసం కండలన్నీ కరిగిస్తున్నాను రా బాబు. దీన్ని పెళ్లి చేసుకునేదాకా నాకు ఇలాంటి పనులు తప్పవులే. విజయ్, 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 విజయ్. ఏమైంది రోజీ, అలా టెన్షన్గా ఉన్నావేంటి? చెప్పు రోజీ, ఏమైంది? అది అమ్మ అమ్మ ఆఫీస్కి వచ్చిందంట. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే మీ అమ్మని చూడ్డానికి రెడీ అయిపో రోజీ. నేను అమ్మని చూడ్డానికి రెడీ అవ్వడం ఏంటి? నేను చెప్పినట్టు చేయి రోజీ. నీట్గా తయారై వెళ్ళి మీ అమ్మకి డైరెక్ట్గా కనిపించు. అప్పుడు మా అమ్మ నన్ను చూసేస్తుంది కదా? చూస్తుంది, నీ కళ్ళు చూస్తుంది, నీ ముక్కు చూస్తుంది, నీ బుగ్గలు పట్టుకుంటుంది, నీ కళ్ళలోకి కళ్ళు కూడా పెట్టి చూస్తుంది. నేను దొరికిపోయే నా విషయం మొత్తం తెలిసిపోతుంది కదా? ఈ విజయ్ నీ వైపు ఉన్నాడు అంటే విజయం నీ వైపు ఉన్నట్టే. నువ్వేం టెన్షన్ పడకుండా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. అది కాదు విజయ్. నువ్వింకేం మాట్లాడకు. నీకంటే ముందు నేను మీ అమ్మ భార్గవి గారి దగ్గరికి వెళ్తున్నాను. మీ అమ్మగారితో మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడతాను, ఎలా మాట్లాడతాను తర్వాత నీకే తెలుస్తుంది. నన్ను నమ్ము రోజీ, నువ్వు రెడీ డైరెక్ట్గా అక్కడికి వచ్చే. సరే